హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్స్ ప్లాటర్ తెలుగు. మీ మతి పోగొట్టే మరో 10 ఫ్యాక్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాల్లో ఒకటైనటువంటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి మనందరికీ తెలిసిందే. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది చందమామ నుంచి కూడా మనం చూడగలం అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇటువంటి చైనా వాల్ కూడా చాలా ప్రదేశాల్లో శిథిలావస్థకు చేరుకుందంటే మీరు నమ్మగలరా? దానికి కారణం అక్కడి స్థానికులు ఆ యొక్క రాళ్లను తీసుకెళ్లి వారి వారి గృహాలు నిర్మించుకోవడానికి ఉపయోగించుకోవడమే. మరియు ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్లిన టూరిస్టులు చాలా మంది కూడా ఆ రాళ్లను ఒక జ్ఞాపకానికి చిహ్నంగా తీసుకుని వెళ్లడం మొదలు పెట్టారంట. అందువల్ల చైనా వాళ్ళు చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంది. ఫ్యాక్ట్ నంబర్ 2, ప్రేమకు చిహ్నంగా నిలిచిన మూవీ ఏది అని ఎవరిని అడిగినా వెంటనే చెప్పేది టైటానిక్ మూవీ. ఈ టైటానిక్ లో అద్భుతమైనటువంటి ఎన్నో సీన్స్ ఉన్నాయి. అటువంటి సీన్లలో అప్రథమంగా చెప్పబడిన సీన్ అయినటువంటి జాక్ అండ్ రోజ్ డ్రాయింగ్ సీన్. ఈ సీన్ లో జాక్ గీసిన డ్రాయింగ్ అనేది ఆ సినిమా డైరెక్టర్ అయినటువంటి జేమ్స్ కెమెరాన్ గారు గీయడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఏదైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అని మనం చాలాసార్లు వినే ఉంటాం. దీనికి సరైన ఉదాహరణ 1976లో స్టీవ్ జాబ్స్ తన యొక్క స్టార్టప్ కంపెనీ పెట్టడానికి ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి మోటార్ బైక్ ని అమ్మేయడం జరిగింది. ఆ స్టార్టప్ కంపెనీ మరేదో కాదండి, యాపిల్. ఇప్పుడు యాపిల్ అనేది $3 trillion యొక్క విలువతో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా నిలబడింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 223 లక్షల కోట్లు. జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది, కొన్నిసార్లు ఓడిపోవాల్సి ఉంటుంది కూడా. కానీ అది నిలబెట్టుకుని మనం అనుకున్న దాని మీద నిలబడి ఉంటే మనం ఖచ్చితంగా ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తాం. దానికి స్టీవ్ జాబ్స్ గారు చక్కటి ఉదాహరణ. ఫ్యాక్ట్ నెంబర్ 4, అమెరికాలో ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు పేరు డెత్ వ్యాలే. ఈ రోడ్డుకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ రోడ్డు అనేది 200 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంటే 200 కిలోమీటర్ల వరకు ఏ విధమైన మలుపు లేకుండా స్ట్రైట్ గా ఉంటుంది. అద్భుతం కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం సాధారణంగా ఎండాకాలంలో వేడికి తట్టుకోవడానికి పళ్ళరసాలు మరియు చెరుకు రసం తాగుతూ ఉంటాం. కానీ చెరుకు రసాన్ని బాటిల్లోకి తీసినా లేదా గ్లాస్లోకి తీసినా ఎక్కువసేపు బయట ఉంచకుండా దానిని వెంటనే తాగేయడం మంచిది. ఎందుకంటే చెరుకు రసం అనేది 15 నిమిషాల్లోనే ఎక్స్పైర్ అయిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం ఎండలో ఉంటే విటమిన్ డి వస్తుంది అనుకుంటాం కదా, కానీ నిజానికి ఎండలో విటమిన్ డి అనేది ఉండదు. ఈ ఎండ లేదా సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు అనేది మన శరీరం మీద ఉండే కొలెస్ట్రాల్ ని డి విటమిన్ గా కన్వర్ట్ చేయడంలో సహాయపడుతుంది. అంటే డి విటమిన్ అనేది మన శరీరం మీదే తయారవుతుంది. దానికి ఎండ అనేది ఒక కన్వర్టింగ్ ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ రోజు మనం ఒక కామెడీ లెజెండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయనే మన బ్రహ్మానందం గారు. ఈయన 28 సంవత్సరాల్లో 1000 సినిమాలకు పైగా నటించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని సంపాదించారు. ఈ ప్రపంచంలో 28 సంవత్సరాల్లో 1000కు పైగా సినిమాల్లో నటించిన వ్యక్తి కేవలం మన బ్రహ్మానందం గారే. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇది ఒక డిస్గస్టింగ్ ఫ్యాక్ట్ బట్ ఇది చాలా పాపులర్ కూడా. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి కాఫీ బీన్స్, ఐ మీన్ కాఫీ గింజలు అనేవి ఏషియన్ సివెట్ క్యాట్ యొక్క పూప్ నుంచి లభిస్తాయి. అంటే ఈ పిల్లులు అవి తిన్నటువంటి కాఫీ గింజల్ని జీర్ణించుకుని మలం ద్వారా బయటికి విసర్జిస్తాయి. వీటి మలం నుంచి ఆ కాఫీ గింజల్ని సేకరించి ఎండబెట్టి వాటితో కాఫీ తయారు చేస్తారు. ఈ కాఫీ గింజలు చాలా విలువైనవి. ఎంత విలువైనవి అంటే ఇవి 1 పౌండ్ అంటే 450 గ్రాములు ఇంచుమించుగా 45,000కు సమానం. ఎంత విలువైనప్పటికీ ఒక జీవి విసర్జించడం మరణించంటే. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనం కొన్నిసార్లు బాధలో ఉంటూ ఉంటాం. అటువంటి సమయాల్లో కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటాం. సరిగ్గా అదే సమయంలో మనకి మన జీవితంలో జరిగిన ఇంకా చాలా చెడు విషయాలు, ఇంకా మనల్ని బాధ పెట్టే విషయాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. దానివల్ల మన బాధ ఇంకా రెట్టింపు అవుతుంది. దీన్నే స్కంబ్యాగ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అంటారు. సో ఇటువంటి మీకు బాధ కలిగినప్పుడు మీకు హ్యాపీగా లేదంటే మీకు ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశాల్లో ఉండడం వల్ల మీకు ఈ ఎఫెక్ట్ అనేది తగ్గి మీకు మీ యొక్క బాధ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10,
మనం ఎక్కువగా యూజ్ చేసే చెప్పుల్లో ప్రప్రథమమైనది బాటా కంపెనీ చెప్పులు. అండ్ మనం బాటా కంపెనీ మన ఇండియన్ కంపెనీ అనుకుంటాం, కానీ నిజానికి బాటా కంపెనీ మన ఇండియన్ కంపెనీ కాదు. ఇది స్విట్జర్లాండ్ నుంచి మన ఇండియాకి రావడం జరిగింది. మరియు ఇలాంటివి మరెన్నో ప్రొడక్ట్స్ ని మనం ఇండియాలో తయారు చేయబడ్డాయి అనుకుంటాం, కానీ అవి వేరే వేరే కంట్రీస్ లో చేయబడ్డాయి. ఒకవేళ ఈ వీడియోకి నాకు 100 లైక్స్ కనుక వస్తే నేను ఈ విషయం మీద ఒక వీడియో చేస్తాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్యాక్స్ ప్లాటర్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.